హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి సో మీలో ఉన్న కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ వరకు సో ఏంటంటే ఇక్కడ అమెజాన్లో నానికి ప్యాంట్స్ అనేవి బుక్ చేశాను అనమాట నైట్ ప్యాంట్స్ సో సో ఏంటంటే చెప్పాను కదా నాని కొద్దిగా హైట్ పెడుగుతూ ఉన్నాడని వాడికి ఇంట్లో ఇంట్లోనివన్నీ సరిపోలేదనమాట అంటే కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి అందుకోసం అని చెప్పి డైలీ యూస్ కోసం అని చెప్పి బుక్ చేశాను త్రీ ఫిఫ్టీ పడ్డాయండి నాకైతే ఈ ఫైవ్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నానికి ఏదైనా ఆన్లైన్లో తీసుకున్నాను అంటే వాడి కోసం ఫస్ట్ టైం అండి సో అంటే క్లాత్ బాగుంటుందేమో ఒకవేళ వాడి హైట్కుంటాడు కదా హైట్ తక్కువ వస్తుంది ఏమో ఇలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట కాకపోతే ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేశాను సో చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట అండ్ వాడి కరెక్ట్గా ఫిట్ అనేది సరిపోయింది సో క్వాలిటీ అయితే అద్భుతంగా ఉన్నాయండి క్వాలిటీని చూసుకుంటే మాత్రం బాగున్నాయి సో తర్వాత ఏంటంటే ఇంక మా వారిని ఇక్కడ పైపు వేయమన్నాను సో ఆ పైపు వేసాడా లేదా అనేది చూస్తూ ఉన్నాను అనమాట ఏంటంటే మాకు ఇంకా తెలిసిందే కదా కిచెన్లో సింక్ లేదు బయట కూడా కొల ఎక్కడ లేదు ఓన్లీ లో మాత్రమే ఉంటుంది మేము నీళ్లు ఎలా అంటే గిన్నెలన్నీ కడుక్కోవడానికి పైన ట్యాంక్ ఉంటుంది కదా సో కింద సంపలో నుంచి పైకి ట్యాంక్లోకి వెళ్తాయి కదా నీళ్లు సో అక్కడి నుంచి ఇలాంటి పెద్ద పైప్ ఒకటి తీసుకొని జాయింట్ చేసుకుని కింద పట్టుకుంటాం అనమాట అటు సైడ్ కనిపిస్తుంది కదా డ్రమ్ము అందులో పట్టుకుంటాము తర్వాత ఇక్కడ ఏదైనా చిన్న చిన్న టబ్స్ ఉంటే వాటిలో పట్టుకొని వాష్ చేసుకుంటాం తర్వాత పైప్ తీసేస్తామనమాట తీసేస్తే తర్వాత పైన ట్యాంక్లోకి వాటర్ వస్తాయి అది బాత్రూంలోకి వస్తాయి అందుకోసమే ఇంకా మా వారు వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఫైవ్ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి అలా వేస్తాడు రోజు సో అది వేస్తున్నాడు అందుకోసమే అన్నిట్లోకి పట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా నానికి బ్యాగ్ ఏంటంటే సో పెరుగన్నం చేశాను నిన్న సో అది మొత్తం కూడా చెల్లిపోయిందనమాట బ్యాగ్లో మొత్తం అందుకే బ్యాగ్ కూడా వాష్ చేసేస్తూ ఉన్నాను మళ్ళీ మా ఏంటంటే ఆ పైప్ తీసేస్తే ఏంటంటే ఆ డ్రమ్లో నుంచి తీసుకొని వాటర్ అనేది ఇందులో వేసుకొని గిన్నెలు కానీ బెడ్షీట్లు కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అందుకోసమే వెంట వెంటనే చేసుకుంటూ ఉన్నానండి సో ఇదైతే ఫుల్ అయిపోయింది తర్వాత ఈ డ్రమ్ లోకి వేస్తూ ఉన్నాను రమ్ము ఫుల్ అయిన తర్వాత చెట్లు కార్టు చెట్లు ఉన్నాయి కదా వాటికి బ్యాక్ సైడ్ బాతులు ఉన్నాయి చూసారా వాటికి వాటికి అన్నిటికీ కూడా పట్టాలన్నమాట సో బాతులు అవి స్విమ్మింగ్ చేయడానికి వాటర్ అనేది ఆల్రెడీ పట్టాలండి సో లేకపోతే పాప మెండలు విపరీతంగా ఉన్నాయి కదా అందుకోసమే ఒక ట్రబ్లో పెడతాం వాటికి ఇక్కడ ఏంటంటే సో మాకు విండోస్ ఎక్కువ ఎక్కువగా ఉన్నాయని తెలిసిందే కదా సో ఏంటంటే గాలి ఎక్కువగా వస్తూ ఉంటే ఇక్కడ సోఫాస్ పైన వేసిన కవర్లు అన్నీ కూడా డస్ట్ అయిపోతూ ఉన్నాయండి చాలా అంటే చాలా గలీజుకున్నాయన్నమాట నేను కొడుతూ ఉంటాను చూసారా ఎలా వస్తుందో సో ఇది పరిస్థితి అయితే అందుకోసమే అసలు వన్ మంత్కి ఒకసారి అయినా కూడా వీటిని అయితే వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతూ ఉంటానండి సో కాకపోతే ఇంత విపరీతంగా వస్తుంది అంటే వేలకు వేళ్ళు ఖర్చు పెట్టి తీసుకొస్తాం కదా సో అవి గా పెట్టుకోవాలి ఉన్న రోజులైనా బాగుండాలి అని నా ఉద్దేశం ఆయన కిటికీలు మొత్తం కూడా కటన్స్ వేసేసానండి ఎంత వేసినా కూడా ఏంటంటే అసలు విపరీతంగా గాలి వస్తుంది ఆ గాలికి డస్ట్ మొత్తం కూడా సోఫాస్ పైర్ అన్ని కూడా చేరేస్తూ ఉంది సో అందుకే అవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తూ ఉన్నాను సో నేను కొత్తగా ప్లాజాస్ తీసుకున్నానండి మీషోలో సో అవి మీకు ఇంకా చూపించలేదు వేసుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అని అసలు ఈ ఎండకి విపరీతంగా ఉందంటే తిరుపతిలో అయితే ఎండలు స్టార్ట్ అయిపోయాయి అసలు లెగ్గిన్ వేసుకుంటే అస్సలు ఉండే కాలేదన్నమాట సో అందుకోసమే ఈ ప్లాజాస్ తీసుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడైనా ఫ్రీగా ఉండాలి అని చెప్పి సో నాకైతే బాగా నచ్చాయండి సో ఇంకా పని చేస్తున్నాను కదా కొద్దిగా పైకి వేసుకున్నాను అనమాట సో తర్వాత కిందకు వేసుకుంటాం చాలా బాగున్నాయి కా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏదైనా సో వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను అని ఇక్కడ ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆరబెట్టడం కోసం పెడుతూ ఉన్నాను ఇంకా ఈ రోజైతే విపరీతంగా ఉందండి ఎండ అసలు బయట రావడానికి కుదరడం లేదు అలా ఉంది కాకపోతే ఇంకా వన్ లోపు మొత్తం పనులన్నీ చేసేస్తూ తర్వాత రెస్ట్ తీసుకుంటాను సో ఎందుకంటే వన్కి పైన అంటే మధ్యాహ్నం పైన మరీ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే నేను మధ్యాహ్నం లోపే అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇక్కడ మొత్తం కూడా ఆరబెట్టేస్తూ ఉన్నాను అన్నీ కూడా తీసి తీసి సో ఆల్రెడీ చూపిద్దాం అనుకున్నాను కానీ సో మళ్ళీ ఎందుకులే అనుకొని గమనైపోయాను సో ప్లాజాస్ అనేవి బాగున్నాయండి నేను ఇక్కడ బయటకు వెళ్ళి షాపింగ్ చేసి తీసుకున్న ప్లాజాస్ కన్నా కూడా ఆన్లైన్ తీసుకుని నాకు బెస్ట్గా ఉన్నాయి సో క్వాలిటీ బాగున్నాయి అండ్ ఫ్రీగా కూడా ఉన్నాయి అన్నమాట సైజెస్ కూడా ఫిట్గా సరిపోయాయి సో ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వాలి సో అసలు వేడి నీళ్ళతో స్నానం చేద్దామంటే అసలు కాలేదండి వేడికి అసలు కాకపోతే గాలి కూడా వస్తూనే ఉంది గాలితో పాటు వేడి కూడా ఉంది ఆ గాలికి మొత్తం కూడా ఇల్లు మొత్తం నిండిపోతూ ఉందండి దుమ్ము మొత్తం కూడా సోఫా అయితే విపరీతంగా పడుతూ ఉంది అసలు చేత్తో కొడుతూ ఉంటేనే ఎలా లేస్తుందో మీరే చూసారు కదా సో అంతా విపరీతంగా లేస్తుందనమాట దుమ్ము అయితే అందుకోసమే మొత్తం పెట్టేసి ఉన్నాను ఇక్కడ లెక్క పెడుతూ ఉన్నాను మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి వాషింగ్ మిషన్లో ఏదైనా ఒకటి వదిలేసానా అన్నట్టు లెక్క పెట్టాను అనమాట సో తర్వాత ఆరబెట్టేసి ఇక్కడ అయితే వచ్చేసాను ఇంకా నార్మల్గా ఏంటంటే ఈరోజు ఏంటంటే చుక్కాకు అంటారు చూసారా చుక్కాకు ఆకు రండి సో ఇది చుక్కాకు అనేది ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కానీ అసలు ఎప్పుడు తినలేదు అసలు విలేజ్లో చుక్కాకు అనేది దొరకదు గురుగా అంటారు కదా అది తోటకూర మెంతాకు పప్పాకు ఇలాంటివి దొరుకుతుంది కానీ చుక్కాకు దొరకదు సో ఇంక విలేజ్లో ఉంటాం కాబట్టి అప్పుడు అలా విలేజ్లో ఉన్న వాటిని తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే తోటకూర పాలకూర ఇవన్నీ కూడా ఎక్కువగా తింటూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే చుక్కాకు అనేది బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేయండి మీరు ఎప్పుడు తోటకూర తీసుకుంటారని చెప్పి ఆకుకూర ఆమె ఇచ్చింది అంటే ఫ్రీగా కాదండి మనీ ఇచ్చే తీసుకున్నాను సో ఒకసారి ట్రై చేయండి ఇది కూడా అన్నింది బాగానే ఉందనమాట సో అది రాదు కాకపోతే చాలా వీడియోస్ చూసాను నేను కూడా సో సో వాళ్ళ వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళు అలా తీసుకు చేస్తూ ఉన్నారు ఇటు సైడ్ ఏంటంటే తోటకూర తీసుకున్నాను తాలింపు చేద్దామని చెప్పి సో తోటకూర తీసి పక్కన పెట్టేసాను ఇక్కడ ఆల్రెడీ పప్పు ఉడికించానండి సగం వరకు ఉడికించి ఇది ప పప్పాకు కాకుండా ఇది వేసాను చూసారా చుక్కాకు అనేది అది సగం ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుంది అన్నారు అందుకోసమే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేస్తూ ఉన్నాను వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి కుక్కర్లో పెట్టాలని చెప్పి వేస్తూ ఉన్నాను అంటే నాకు తోటకూరకి వచ్చినంత టేస్ట్ ఏమీ రాలేదండి ఓపెన్గా చెప్పాలంటే మరి ఏదో చేసేసి ప్రతిదీ బాగుంది బాగుంది అని కాకుండా సో ఏంటంటే ఉన్నింది ఉన్నట్లు చెప్తూ ఉన్నాను అనమాట నా వీడియోస్లో రెగ్యులర్గా అదే ఓ అన్నీ ఓపెన్గా చెప్తూ ఉంటాను నాకేంటంటే తోటకూర టేస్ట్గానే ఉంది నాకైతే అసలు కొద్దిగా నచ్చలేదు ఓకే ఒక పూటకైతే ఓకే అనిపించింది సో తర్వాత ఇక్కడ ఏంటంటే నైటు కుష్క చేశానండి అంటే వెజ్ కుష్కా చాలా బాగుంది కాకపోతే నాని నిద్రపోయాడు తినలేదు సరిగ్గా వాడిది మొత్తం మిగిలిపోయింది సో వేస్ట్ చేయడానికి నాకు అసలు మనసు రాలేదన్నమాట సో అంటే చాలా బాధ అనిపించింది సార్ ఎక్కువ ఈ మధ్య అసలు ఎక్కువ ఎక్కువ రైస్ వేస్ట్ అయిపోతుందండి ఎంత తక్కువ చేసినా కూడా ఎవరో ఒకరు తినకుండా ఉండిపోతారు అంటే ఫ్రూట్స్ అవి స్నాక్స్ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట ఈ మధ్య ఫ్రూట్స్ సలాడ్స్ కానీ ఇలాంటివి ఎవరో ఒకరు నేను కానీ నానే కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరో ఒకరు తినకుండా ఉండిపోతామో అది మొత్తం మిగిలిపోతూ ఉంటుంది సో ఇలా అయితే చేశానండి చుక్కా కుక్క కర్రీ ఇంకొద్దిగా ఉడకాలి ఉడికి కొద్దిగా గట్టిగా అవ్వాలన్నమాట మరి అంత టేస్ట్గా ఏం లేదు కానీ ఓకే అనిపించింది సో ఇంకా వంట అయిపోగానే గ్యాస్ మొత్తం కూడా క్లీన్ అయిపోవాలి లేకపోతే నాకు అసలు నచ్చదనమాట సో అది మొత్తం క్లీన్ చేసుకొని ఇంకేదైనా పనికి అయితే వెళ్తాను వంట అయిపోగానే కిచెన్ మొత్తం క్లీన్ చేసేయాలి అది నా హ్యాబిట్ అయితే సో ఇది అండి వీడియో అయితే ఈరోజు వీడియో సింపుల్గానే షూట్ చేశాను సో అనేది షేర్ చేశాను అనమాట సో లాగా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి